నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, సామాజిక కార్యకర్తను. నేను బీజేపీ పార్టీ రాష్ట్ర పర్యటన అధ్యక్షుడైనటువంటి అమిత్ షా వస్తున్న సందర్భంగా ఈ వీడియో చేయడం జరిగింది. అందరికీ కూడా నమస్కారములు. టీఎస్ అండ్ ఏపీలలో మీ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కింది స్థాయి నుంచి కార్యకర్తలను తయారు చేసుకొని ఇప్పటి నుంచే ఎంపీలను ఎమ్మెల్యేలను అభ్యర్థులుగా ప్రకటించినప్పటికీ కొన్ని ఇన్ఛార్జీలు పెడితే బాగుంటుందని నేను కోరుతున్నాను. అలానే ఇక్కడ 120 సీట్లు దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీకి చాలా ఓట్లు పడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీ యొక్క కార్యక్రమాలను, మీరు చేసే సంక్షేమ కార్యక్రమాలను కింది స్థాయికి, క్షేత్రస్థాయికి తీసుకొని పోవడం లేదు మీ కార్యకర్తలు. కావున అలా తీసుకెళ్ళాలి. ఒకటి, చాలా గ్రామాల్లో నేను గమనించాను, అక్కడ బేటీ పడావో, తర్వాత మరుగుదొడ్లు, తర్వాత రోడ్లు ఊడ్చే కార్యక్రమాలు, ఇక చెట్లు నాటే కార్యక్రమాలు, ఇవన్నీ కూడా బాగా సహాయం చేస్తుంది బీజేపీ గవర్నమెంటు. తర్వాత ఇండ్లకు కూడా మీ అంత ఆర్థిక సహాయాన్ని చేస్తున్నారు. ఇక నేను ఒక రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను అమిత్ షా గారిని, ఇక్కడ ఏదైనా ప్రాజెక్టులకు ఏపీలో జాతీయ హోదా కల్పించారు. ఇక్కడ కూడా మీరు ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, అలానే టీఎస్లో బయ్యారం స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయాలని, అలానే ఏపీలో కడప దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణి స్టీల్ను పునరుద్ధరించాలని, మీరు ఏ విధంగా అయినా సరే ప్రభుత్వం తీసుకుంటుందా, షెయిల్ తీసుకుంటుందా, లేకుంటే వేరే కంపెనీ వాళ్ళు టేకప్ చేసుకుంటారా, ఆ విధమైన అడుగులు వేస్తే మీకు చాలా భవిష్యత్తు ఉంటుందని నేను కోరుకుంటున్నాను. అయితే టీఎస్కు ఏదైతే ఉందో, టీఎస్కి ఏదో జోన్స్ ఉన్నాయో అదే విధంగా ఏపీలో కూడా జోన్స్ కావాలని. ఇక ఎరువుల పరిశ్రమ గురించి, రామగుండంకు ఆల్రెడీ మోడీ గారు ఒకటి శాంక్షన్ చేయడం ఉంది, అది అతి త్వరలో అది జరుగుతున్నాయి శివరాయంతో. అయితే ఏపీలో జగ్గయ్యపేటలోది అది ఎన్ని ఏం ప్రాబ్లం అయిందో ఇప్పటి వరకు తెలియదు, కానీ అది ముందుకు అడుగులు పడడం లేదు. దాని మీద కూడా మీరు చర్య తీసుకోవాలని అమిత్ షా గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక రైల్వే కూలకు రద్దీ ప్రాంతంలో కొంచెం పెట్టెలు ఎక్కువేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక ముఖ్యంగా కరువు జిల్లాలైనటువంటి రాయలసీమలో పర్యావరణం గురించి ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. కృష్ణా నదిలో, తుంగభద్రలో కలుషితమైన వాటర్ కలుస్తుంది, దాని మీద మీరు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇక సిమెంట్ పరిశ్రమలలో మినిమం వేజ్ చాలా తక్కువ ఇస్తున్నారు, కేవలం 9,000-10,000 జీతంతో పర్మనెంట్ చేయకుండా అవుట్సోర్సెస్ కాంట్రాక్ట్ అని చెప్పి చేస్తున్నారు, దాని మీద చర్యలు తీసుకోవాలి. అలానే ఇంకొకటి కూడా, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎయిర్పోర్ట్లలో భూములు ఇచ్చిన వాళ్లకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇప్పించాలని నేను కోరుతున్నాను. పీపీ సిస్టమ్ అని సరిగా ఇవ్వడం లేదు. కొంచెం దీని మీద మీరు ఇవన్నీ ఈ సమస్యల మీద మాట్లాడుతూ ఇది చేస్తే మీకు ఓట్లు పడతాయండి. అమిత్ షా గారు, లక్ష్మణ్ గారు, లేదా అక్కడ మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఏపీలో, కన్నా లక్ష్మీనారాయణ పెట్టి ఆయన ఇప్పుడిప్పుడు మంచిగా మాట్లాడుతున్నాడు. ఓకే, నమస్తే. ఇంతటితో విరమిస్తాను.